ఇటీవల శ్రీలంకలో కొత్త ప్రధానమంత్రి సమస్య పరిష్కారానికి కొత్త ప్రధాని వస్తే ఈ ప్రధానిని అంగీకరించట్లేదు అక్కడ ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగుతున్నాయి అయితే దీనికి ముందు ఒకటి జరిగింది విక్రమ్ సింగే మాట్లాడినటువంటిది అంటే తనే ఒక ట్వీట్ చేశాడు ఇప్పుడు నేను ప్రధానమంత్రిగా ఎన్నికైనంత మాత్రం మీ ఉద్యమాలు ఆపక్కర్లేదు మీ స్వేచ్ఛను మీరు వినియోగించుకోండి దాంతో జరిగిందా లేకపోతే గనక ఇతన్ని కూడా ఏంటి ప్రతిపక్షాలు ఎవరు కూడా అంగీకరించట్లేదు వాస్తవంగా అందరి ఏకగ్రీవ అభ్యర్థి అని ప్రకటించినా కూడా ఒకే ఒక్క సీట్ వచ్చినటువంటి ఆయన ప్రధానమంత్రి కావటం ఇక్కడ కావాలని గొటబాయ రాజపక్ష ఈ విషయాన్ని పక్కదోవ పట్టించడానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మహేంద్ర రాజపక్షని పక్కకి తీసుకెళ్లాడు కాబట్టి తనను రక్షించుకొస్తున్నాడు ఇప్పుడు తనని తాను కాపాడుకోవడానికి తన గద్దె దగ్గర కాపాడుకోవడానికి విక్రమ్ రణసింగేని పెట్టుకొచ్చారు అంటూ ప్రజా ఆగ్రహం మరింత పెరుగుతోంది ఉద్రిక్తతలు పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఉద్యమాలు అయితే ఆపకండి కానీ జాగ్రత్తగా ఆలోచించండి అన్నటువంటిది ఇప్పుడు ఆయన ఇస్తున్నటువంటి పిలుపు